నమస్తే, జేఎం జే వార్తలకు స్వాగతం. నేను మీ షఫీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా చెన్నకేశవ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్సీ మాకుంట శ్రీనివాసులు రెడ్డి. పే ఛానల్స్ రేట్లు పెంపునకు నిరసనగా కేబుల్ ఆపరేటర్ల ర్యాలీ మరియు ధర్నా. తెలుగుదేశం నాయకులు బాలినేనిపై అవాకులు చవాకులు పేలటం మంచి పద్ధతి కాదు, ఎతో పలికిన వైసీపీ నేతలు. శ్రీవారి ఉత్తర ద్వారం ద్వారా వందలాది భక్తులు హాజరై శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ ఆలూరి వెంకటరమణారావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఏకాదశి సందర్భంగా శ్రీగిరి పర్వతం మీద వేంచేసి ఉన్న శ్రీ శ్రీనివాసుని సందర్శించుకోవడానికి ప్రజలు వేలాదిగా తరలి వచ్చారు. ఈరోజు మేము ఇలా దర్శనం చేసుకోవడం మాకు ఎంతో ఆనందోత్సాహాలు కలిగించింది. ఆ స్వామివారి కృప కటాక్షాలకు అందరూ పాత్రలు అవ్వాలని ఆశిస్తున్నాం. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈరోజు ఒంగోలులోని శ్రీగిరి కొండ మీదకి దర్శనార్థం వచ్చాము. సో అక్కడ ఏర్పాట్లు చాలా బాగున్నాయి. దర్శనం కూడా చాలా ప్లెజెంట్గా జరిగింది. ఉత్తర ద్వార దర్శనం చేసుకొని బయటికి రావడం జరిగింది. దీన్ని చరిత్రపరంగా చూస్తే శ్రీ మహావిష్ణువు తొలి ఏకాదశి రోజు పవలిస్తే వైకుంఠ ఏకాదశి రోజు ఆయన మేలుకొంటాడు. దాని ఈరోజు దర్శనం చేసుకోవడం అనేది మన పూర్వజన్మ సుకృతి. శ్రీగిరి పర్వతం మీద వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి అనేక మంది భక్తులు వేలాదిగా తరలి వచ్చారు. ఇక్కడ ఏర్పాట్లు కూడా ఎంతో చక్కగా చేసి ఉన్నారు. అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ముక్కోటి ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా మేము ఇలాగ శ్రీగిరికి వచ్చాము. కానీ అందరూ తిరుపతి వెళ్ళలేరు కాబట్టి ఇక్కడ దర్శనం చేసుకోవడం చాలా బాగుంది. ఏర్పాట్లు అన్నీ బాగా చేశారు. ఎవరికి ఇబ్బంది లేకుండా చిన్నపిల్లల్ని ముందు పంపించడం అన్నీ బాగున్నాయి. ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం. ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీగిరి గుడికి వచ్చాము. ఏర్పాట్లు అన్నీ బాగున్నాయి. దర్శనం తొందరగానే అయ్యింది. పిల్లల్ని చిన్నపిల్లల్ని ముందు పంపిస్తున్నారు. ఒంగోలు శ్రీగిరి దేవాలయంలో ఆ కలియుగ వైకుంఠం వెంకటేశ్వర స్వామివారి యొక్క కృపకు పాత్రలు అయ్యేటటువంటి దానికోసం వేలాది మంది వచ్చి శ్రీగిరి దేవాలయాన్ని సందర్శించడం, ఉత్తర ముఖ ద్వారాన్ని కూడా దూరం గుండా స్వామివారిని దర్శించుకోవడం అనేటటువంటిది ఎంతో హర్షదాయకం. వచ్చినటువంటి భక్తులందరికీ కూడా దేవాలయ యాజమాన్యానికి సంబంధించి చక్కటి వసతులు ఏర్పాటు చేయడం, చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో స్వామివారిని పూజించుకొని వారి వారి కోరికలు తీర్చుకునేటటువంటి దానికి స్వామివారి కృపకు పాత్రలు అవ్వాలని చెప్పి భక్తులంతా కూడా హృదయంతో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఒంగోలులోని శ్రీ చెన్నకేశవ స్వామివారి ఆలయంలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమంలో జిల్లా శాసనమండలి సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు. ఓం సదంజీవ జలదా వర్ధమాన నిత్యమిగ మా భవతి సదా సదంజీవ జలదా వర్ధయంతే సదా.
శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. తద్విష్ణో పరమం పదగుం సదా పశ్యంతి సూరయ. సమర్పజామి పనులే. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఈరోజు అందరూ ముక్కోటి ఉత్సవాన్ని దిగ్విజయంగా జరుపుకుంటున్నందుకు వారందరికీ శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటూ, ముక్కోటి దేవతలు మహావిష్ణువు దర్శనాన్ని కొరకు ఈరోజు అంటే ప్రతి సంవత్సరానికి ఒకరోజు ఇది, ఈ ప్రత్యేకమైన ఏకాదశిది. ఆ మహావిష్ణువు దర్శనం చేసుకోవాలి, ముక్కోటి దేవతలను కూడా ఆశీస్సులు తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ముక్కోటి సందర్భంగా ప్రతి ఒక్కరూ దేవాలయాలకు రావటం, ఇళ్లలో కూడా పూజలు చేసుకోవటం అనేది ఒక ఆనవాయితీగా జరుగుతుంటుంది. ప్రకాశం జిల్లాలో ప్రజలందరికీ కూడా ఈ ముక్కోటి దేవతల ఆశీస్సులు అందరికీ కూడా ఉండాలని, అందరూ అష్ట ఐశ్వర్యాలతో తల తూగాలని, ఆయుర ఆరోగ్యాలతో కూడా వారు సుఖంగా కూడా జీవించాలని ఆ ముక్కోటి దేవతలను కూడా ప్రార్థిస్తూ మా గుంటు కుటుంబం మీకు అందరికీ కూడా మరొక్కసారి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఉన్నది. పే ఛానల్స్ రేట్లు పెంపునకు నిరసనగా ప్రకాశం జిల్లా ఆపరేటర్లు నగరంలో ప్రదర్శన నిర్వహించి తదుపరి ఉన్నతాధికారులకు వినతి పత్రం అందజేశారు. సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని ఆపరేటర్లు హెచ్చరించారు. యూనియన్ నాయకులు ఎంఎస్ఆర్సి మూర్తి, తానికొండ సురేష్, వెంకటపతి రాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పే ఛానల్స్ వారి యొక్క నిరంకుశ విధానంగా ఏకపక్షంగా వాళ్ళు నిర్ణయించుకున్న రేట్లని ట్రాయ్ ఆమోదించటం పొరపాటు. ఆ ట్రాయ్ ఆమోదంతో పోనీ ప్రజానీకానికి తెలియపరుస్తున్నారా అంటే పూర్తి వివరాలు తెలియపరచట్లేదు. ఇక్కడ వాస్తవమైన వివరాలు ఏంటంటే, కేబుల్ కనెక్షన్ అనేది కావాలి అన్నప్పుడు బేసిక్ ప్యాకేజీ 130 రూపాయలు ప్లస్ దాని జిఎస్టీ 19 రూపాయలు, 149 రూపాయలు అనేది కామను. ఈ 149 రూపాయలకి 100 ఫ్రీ అనే ఛానల్స్ మాత్రమే వస్తాయి. ఈ దీంట్లో 29 దూరదర్శన్ ఛానల్స్, న్యూస్ ఛానల్స్, మతాలకు సంబంధించిన ప్రార్థనా ఛానల్స్ ఇంతవరకు మాత్రమే, ఈటీవీ, మాటీవీ, జెమినీ, జీ తెలుగు ఇలాంటి ముఖ్యమైన తెలుగు ఛానల్స్ కస్టమర్లు చూసే ఛానల్స్ కావాలంటే ప్రతి ఛానల్కి మాటీవీ ఛానల్ వరకు 19 రూపాయలు, మాటీవీ ప్యాకేజీలో స్టారు, స్టార్ స్పోర్ట్స్, నేషనల్ జియోగ్రఫీ వీటన్నీ కలిపి 39 రూపాయలు ప్లస్ ట్యాక్స్. ఈ విధమైన నిర్ణయం పే ఛానల్స్ తీసుకొని ఇబ్బంది పెడుతున్నారు. వాస్తవమైన పరిస్థితులు ఏంటంటే, ఏసీ రూమ్లో కూర్చొని కంటెంట్ తయారు చేసే బాధ్యత వరకే
పే ఛానల్స్ అది. ఎంఎస్ఓ ఏసీ రూమ్లో కూర్చొని ఆ రిలేని తీసుకొని మళ్ళీ రిలే చేస్తూ ఉండే బాధ్యత ఎంఎస్ఓది. కానీ ఆపరేటర్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎండనక వాననక తుఫాన్ సమయాల్లో కూడా కస్టమర్ ఫోన్ చేస్తే అరగంటలో వాళ్ళ ఇంటికి అటెండ్ కాకపోతే 30 రోజుల్లో వాళ్ళ ఇంటికి అటెండ్ అయ్యి వాళ్ళ దగ్గర కంప్లైంట్లు రెక్టిఫై చేయకపోతే ఇక్కడ ఆపరేటర్ పడుతున్న బాధ ఎంతో కస్టమర్లందరికీ తెలుసు. అరగంటలో రాకపోతే కస్టమర్ ఏ విధంగా మాట్లాడతాడో తెలుసు. ఈ కష్టం అంతా పడి గ్రౌండ్లో ఇల్లుల్లో తిరిగి వసూలు చేసేది ఆపరేటర్ అయితే సుఖం అనేది ఎవరికి పోతుందో మీరే నిర్ణయించుకోండి. వాస్తవానికి వచ్చేటప్పటికీ ఈ ప్యాకేజీల మీద ఒక్కొక్క ప్యాకేజీ 39 రూపాయలు 40 రూపాయలు రేటు చెబుతూ దాంట్లో ఆపరేటర్కి వచ్చేటప్పటికీ ఇచ్చేది రూపాయి 1 రూపాయి, అంటే రోజుకు 3 పైసలు చొప్పున ఆపరేటర్కి కేటాయిస్తుంది. కాబట్టి ఈ విధి విధానాలు ఒకసారి పునఃసమీక్షించుకోవాలని కలెక్టర్ గారికి ఈరోజున వినతి పత్రం సమర్పించుకుంటానికి మేము కేబుల్ ఆపరేటర్లందరము గత్యంతరం లేని పరిస్థితిలో ముందుకు రావాల్సి వచ్చింది. ఛానల్స్ వారు ఇష్టారీతిగా పెంచేసి ఒక్కో ఛానల్కి మామూలుగా 19 రూపాయలు చొప్పున పెంచుకుంటూ పోతూ ఉన్నారు. ఈ మా టీవీ అయిన 19 రూపాయలు, ఈటీవీ అయిన 19 రూపాయలు, జీ తెలుగు అయిన 19 రూపాయలు, ఈ జమినీ 19 రూపాయలు ఎక్కడ పెంచేసి మళ్ళీ బేసిక్ 130 రూపాయలు అని చెప్పేసి ఈ 130 ఈ యొక్క మాల్ ఇచ్చేసేసి 290 రూపాయలు దాదాపుగా అవుతూ ఉంది. వాళ్ళు కట్టే పరిస్థితి ఆ రకంగా ఉంటే వినియోగదారులు భారం పడి వాళ్ళు కట్టలేని పరిస్థితి, సామాన్యుడికి అందలేని పరిస్థితిలో ఈరోజు ఈ పే ఛానల్స్ వారు పెంచేసి ఉన్నారు. దీనికి మేము నిరసనగా ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీన్ని మీరు మాకు సహకరించగా ప్రజలందరూ కూడా వినియోగదారులందరూ కూడా మాకు సహకరించగా కోరుతున్నాము. పే ఛానల్స్ వాళ్ళ ధనదాహానికి ఈ రోజున మేము రోడ్డెక్కాల్సి వస్తుంది మీకోసం. కాబట్టి మీరు అది అర్థం చేసుకోవాలా. పే ఛానల్స్ వారు విపరీతంగా ఒక్కొక్క ఛానల్కి 19 రూపాయలు, సింగిల్ ఛానల్ అయితే 19 రూపాయలు, ప్యాకేజీ అయితే 39 రూపాయల లెక్కన ఇలా పెంచి వాళ్ళు ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని ప్రజలను కానీ ఇటు ఆపరేటర్లను కానీ ఎంఎస్ఓలను కానీ ఎవరిని పట్టించుకోకుండా కోర్టు ద్వారా వాళ్ళు నిర్ణయం తీసుకొని ఈ నెల 29వ తారీఖు నుంచి ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళు సిద్ధమైనారు. కాబట్టి మేము దీన్ని ఖండిస్తా ధర్నా చేస్తూ ఉన్నాము. కాబట్టి మీరు కూడా వాస్తవాలు తెలుసుకొని రేపు మేము తీసుకునే నిర్ణయాలకి మీరు కూడా మాకు సహకరించవలసిందిగా మేము ప్రజలను కోరుతూ ఉన్నాము. నగరంలోని చెన్నకేశవ స్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకున్నారు. మాసములో మార్గశిర మాసం నేను అని చెప్పాడు. ఈ మార్గశిర మాసంలోనే వైకుంఠ ఏకాదశి అనగా ముక్కోట ఏకాదశి అని కూడా అంటారు. ఇది వస్తుంది. ఒంగోలు పట్టణంలో శ్రీ భూనీలాస ప్రసన్న చెన్నకేశ్వర స్వామివారి ఆలయంలో ఈరోజు శ్రీ స్వామివారికి తెల్లవారుజా 4 గంటల నుంచి ఉత్తర ద్వార దర్శనంలో ప్రజలు మొదలైంది. ఈ ఉత్తర ద్వార ప్రజలు స్వామివారి దర్శనం చేసుకుంటే తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని ప్రతీతి. కాబట్టి ఈరోజు వచ్చిన భక్తులందరికీ శ్రీ స్వామివారి
సుదర్శనం అనగా మంచి దర్శనము, దాంతోపాటు తీర్థప్రసాదం అంది వారు సుఖ సంతోషాలతో ఒంగోలు పట్టణం ప్రజలు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉంటారని. మార్గశీర్ష మాసంలో వచ్చేటటువంటి శుద్ధ ఏకాదశిని మనం ముక్కోటి ఏకాదశిగా జరుపుకుంటాం. అంటే ఏ ఏకాదశిలో మనం పూజలు చేసినా చేయకపోయినా ముక్కోటి ఏకాదశి నాడు కనుక మనం పూజలు కనుక చేసినట్లయితే సంవత్సరం మొత్తం వచ్చేటటువంటి అన్ని ఏకాదశుల్లో పూజలు చేసినటువంటి పుణ్యఫలం మనకు లభిస్తుందనే ఉద్దేశంతో ముక్కోటి ఏకాదశిని మన భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ముక్కోటి ఏకాదశి యొక్క ఉద్దేశం ఏమిటంటే స్వామివారు ఎక్కడైతే మూలమూర్తిగా ఉన్నాడో అదే స్వామివారు ఉత్సవమూర్తి రూపంలో ఉత్తర ద్వార దర్శనానికి వేచించుతాడు. ఎందుకంటే సంవత్సరం మొత్తంలో గుడి లోపలికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోలేనటువంటి భక్తులకు కూడా నేనే మీరు బయటకు వస్తున్నాను, నన్ను ఒక్కసారి చూసి మీరు నమస్కారం చేసుకున్నట్లయితే మీకు అన్ని రకాలైనటువంటి సంపదను అనుగూరుస్తానని స్వామివారే ఉత్తర ద్వార దర్శనం రూపంలోకి బయటకు వచ్చి భక్తుల్ని కటాక్షించేటటువంటి రోజు ముక్కోటి ఏకాదశి. ఈరోజు ఉత్తర ద్వార దర్శనమే ఎందుకు వస్తాడయ్యా, నాలుగు దిక్కులు ఉన్నాయి కదా అని మనం అనుకోవచ్చు. ఉత్తర ద్వార దర్శనం అంటే ఉత్తరం దిక్కు కుబేరుడి స్థానం కాబట్టి ఆ కుబేర స్థానంలో స్వామివారిని కనుక మనం దర్శనం చేసుకున్నట్లయితే మన ఇంట్లో సిరి సంపదలు వెల్లివిరుస్తాయని అలానే ఆనందాలు కూడా కలుగుతాయనే ఉద్దేశంతో స్వామివారు ఉత్తర ద్వార దర్శనం వచ్చి రోడ్డు మీద పోయేవాళ్ళైనా సరే ఒక్కసారి అలవోకగా అయినా స్వామివారిని దర్శనం కనుక చేసుకున్నట్లయితే అంతటి పుణ్యఫలం లభిస్తుందనే ఉద్దేశంతో ఈరోజు చేసేటటువంటి స్వామివారికి ఏ దేవతకి పూజ చేసినా సరే ముక్కోటి దేవతలకు పూజ చేసినటువంటి ఫలం కలుగుతుందనే ఉద్దేశంతో ముక్కోటి ఏకాదశికి స్వామివారిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. కేశవరాజుగుంటలో టీడీపీ నాయకులు అక్రమంగా గుడిసెలు వేసుకున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు సింగరాజు వెంకట్రావు ఆరోపించారు. వైసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వెంకట్రావు మాట్లాడుతూ పట్టాల విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు. మాజీ మంత్రి బాలినేనిపై టీడీపీ నాయకులు అనవసరంగా విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. పట్టాలు నిజమైనవని ఎంఆర్ఓ చేత స్టేట్మెంట్ ఇప్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాము, అంజురెడ్డి, కటారి శంకర్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. పట్టాలు ఇచ్చేటప్పుడు పారదర్శకంగా పట్టాలు ఇచ్చినట్టయితే అది పత్రికామిత్రులను పిలిచి ఆఫీసర్లను పిలిచి ఇవ్వచ్చు కదా. అవి దొంగ పట్టాలు సృష్టించి కార్యకర్తలకి నాయకులకి ఇవ్వాల్సిన ఆవశ్యకత ఏంది ప్రజాప్రతినిధి అని అడగడం చెప్పడం జరిగింది ఆ రోజు. ఆ తర్వాత నిన్న మొన్న అనుకుంటాను తెలుగుదేశం నాయకులు ప్రెస్ మీట్ పెట్టున్నారు. కేశవరాజుకుంట, చెన్నమల్లేశ్వర కాలనీ, రాజీవ్ గృహకల్ప, ఇందిరమ్మ గృహాలు, ఎన్టీఆర్ నగరు ఇవన్నీ తెలుగుదేశం హయాంలో ల్యాండ్ ఎక్విజిషన్ చేసి పట్టాలు ఇచ్చారని చెప్పి మేము అడుగుతున్నాం ఆ కామేపల్లి శ్రీనివాస్ గారిని. అయ్యా మీకు తెలిసి మాట్లాడుతున్నారా, అనాలోచితంగా మాట్లాడుతున్నారా? కేశరాజుకుంటని ల్యాండ్ ఎక్విజిషన్ చేసి పట్టాలు ఇచ్చిన గంత బాలినేని శ్రీనివాస రెడ్డి గారిది. చెన్నమల్లేశ్వర కాలనీ అటనే ఎండోమెంట్ది అయితే ల్యాండ్ ఎక్విజిషన్ చేసి అది కూడా పట్టాలు ఇచ్చిన ఘనత బాలినేని శ్రీనివాస రెడ్డి గారిది. విషయం ఏంటంటే ఈ నాలుగు ఏదైతే చెప్పాడో ఇందిరమ్మ గృహాలు, రాజీవ్ గృహకల్ప ఇల్లు అని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వంలో ఎంత అవివేకంగా ఉన్నారంటే ఈ కామపల్లి శ్రీనివాసరావు గారు తెలుగుదేశం ప్రభుత్వంలో ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఇందిరమ్మ పేరు పెడతారా మీరు? ఉంటే మీరు ఇచ్చిన పట్టాలు నిజమైనవి అని ప్రస్తుత తహసీల్దార్ చేత మీరు స్టేట్మెంట్ ఇప్పించండి. కాకపోతే అవి డూప్లికేట్ పట్టాలని చెప్పి మీ ప్రజల ముందు చెప్పాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మరి ఏదైతే బాలినేని శ్రీనివాసరెడ్డి దగ్గర అక్కడ స్థానికులు చెప్పుకున్న సమస్యను వదిలేసి గుమ్మడికాయలు దొంగ ఎవడంటే భుజాలు తోడుకున్నట్టుగా ఆ పట్టాలు ఏదో అసలు మాకు సంబంధం లేదనో కానీ అది మాదే అని కానీ ఆ విషయం చెప్పకుండా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి టైంలో మీ కార్యకర్తలకి పట్టాలు ఇచ్చారు, అవి అమ్ముకొని వాళ్ళు స్టైల్గా వాళ్ళు లైఫ్ స్టైల్ మారిపోయింది, వాళ్ళు కారులో తిరుగుతున్నారని మాట్లాడడం జరిగింది. మేం చేస్తాం, నువ్వు ఏదైతే మీరు అన్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి పక్కన ఈరోజు లైఫ్ స్టైల్ మారి కారులో తిరిగే వాళ్ళంతా ఈ రకంగా ఆయన పట్టాలు ఇస్తాయని మేము ఈరోజు చెప్తున్నాం. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా ఒక్క పట్టా కానీ తీసుకొని మేము ఏదైనా చేస్తే మేము మా రాజీనామా చేసి మా పదవులకి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి పక్కనే ఉండం. కానీ మీరు చెప్పినట్టుగా ఎవరైతే పట్టాలు తీసుకున్నారో అమ్ముకున్నారో వాళ్ళెవరు బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో వైఎస్ఆర్సీపీలోకి రాలా. వాళ్ళు అట్టానే కాంగ్రెస్లో ఉన్నారు, అట్లానే మీ టీడీపీలో మీ పక్కన చేరారు. ఎందుకంటే పులి రక్తం రుచి మరిగినట్టుగా వాళ్ళు
అధికారం రుచి మరిగారు. పట్టాలు ఉండాలి అందుకని కాంగ్రెస్లో ఉన్నారు, తర్వాత మీ పక్కన. ఎందుకంటే బాలినేని వాసు గారు వాళ్ళ నాయకుల్లాగా ఒకసారి ఎమ్మెల్యే కాదు, ఆయన 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు, ఒకసారి మంత్రిగా పనిచేశాడు. ఇవాళ కూడా రాష్ట్రంలో ప్రముఖ నాయకులుగా చలన అవుతున్న వ్యక్తి. అలాంటి వ్యక్తిని పట్టుకొని పట్టాలు అమ్ముకున్నారు, పట్టాలు కబ్జా చేశారు, కార్యకర్తలకు ఇచ్చారు అని చెప్పి మాట్లాడటం ఆకాశం మీదగా ఉమ్ముగా నేస్తే ఎవరి మీద పడింది అంటే మీ మీద పడింది. రెండవది, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, ముఖ్యమంత్రి స్థాయి కాదు వాసు, నీకు ఉన్న ఇమేజ్ ఎవరికి లేదు, నీకున్న క్లీన్ చిట్ ఎవరికి లేదు, నువ్వు రాజీనామా చేయొద్దు, నువ్వు మంత్రిగా కొనసాగమంటే నేను కొనసాగనని చెప్పి రాజీనామా చేసి వచ్చిన వ్యక్తి బాలినేని వాసు గారు. ఇంకొక ముఖ్యమంత్రి చివరిలో వాసు గారు ప్రకాశం జిల్లాలో నువ్వు ఉంటే మళ్ళీ నీకు మంత్రి పదవి ఇస్తాను, ప్రకాశం జిల్లా మొత్తం కూడా నీకు అప్పచెబుతాను అని చెప్తే నేను ఉండనని చెప్పి వచ్చిన వ్యక్తి బాలినేని. బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నువ్వు అనటం అనేది మానుకోవాలి. ఫస్ట్ ఆయన క్యాడర్ ఏంది, ఆయన కెపాసిటీ ఏంది మీ అందరికీ తెలుసు. ఆయన దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళే, మీలో దగ్గర 80% పీపుల్ కార్యకర్తలు మా దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళే ఉన్నారు. దయచేసి గుర్తుపెట్టుకోండి, ముఖ్యంగా అడుగుతున్నాము, ఈరోజు మీరు ఈ NSP సైట్ మీద మీరు చేసిన ఈ విధమైన దందా, ఈ దొంగ పట్టాల మీద ముఖ్యంగా మేము అడుగుతున్నాము. ఒంగోలులో డీకే పట్టాలు స్థలం లేదని చెప్పి చెప్తున్న ఈరోజు జనార్దన్ గారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఒకటే అడుగుతున్నాను, 2 ఎకరాల భూమి మీరు పార్టీ ఆఫీస్కి అట్ట ఇచ్చారు, అక్కడిని ఆ స్థలం ఎక్కడిది? NSPదే. మీరు పేద ప్రజలకు ఇవ్వకుండా మీ పార్టీలకు ఇచ్చుకొని మీ కార్యకర్తలకు ఇచ్చుకుంటే పేద ప్రజలకి మీరు ఏమి ఇచ్చినట్టు, ఏం చేసినట్టు? ఈరోజు ఒంగోలు టౌన్లో గత 15 సంవత్సరాల క్రితము 3 కిలోమీటర్లు చుట్టుకోలతో ఉన్న ఒంగోలు 15 కిలోమీటర్లు అయిందంటే ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి పుణ్యమే. అది దృష్టిలో పెట్టుకోండి. నలుదిక్కుల ఆయన ఇచ్చిన పట్టాలు, ఆయన ఇచ్చిన కాలనీలే, ఆయన ఏర్పరిచిన కాలనీలే. మీరు ఈరోజుకి అభివృద్ధి అంటున్నారు, మీ పార్టీ కార్యకర్తలు ఉన్న ఏరియాల్లో రోడ్లు వేస్తున్నారు తప్పితే మా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చిన ఏరియాల్లో ఒక్క రోడ్డు అన్న పడిందా? నేను ఒకటే అడుగుతున్నాను. నిజమైన కార్యకర్తలు, పేదలు, లేబర్ ఉన్న ఏరియాల్లో మీరు కాలనీలు డెవలప్ చేస్తున్నారా? ఓటు బ్యాంక్ మాకుందని మీరు చేయటం. నగరంలోని సాయిబాబా గుడిలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా రాముల వారి ఉత్తర ద్వార దర్శనాన్ని భక్తులు దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్తర ద్వార ప్రవేశము మరియు సాయినాథునికి జరుగుతున్నటువంటి విశేషమైనటువంటి ఆలయ అర్చక విధాన స్వరూపంలో జరుగుతున్నటువంటి ఈ సందర్భంగా మన మందిరంలో భగవద్గీత 18వ అధ్యాయంలో పారాయణము మరియు శ్రీ శిరిడి సాయినాథుడికి శ్రీ సీతారామ లక్ష్మణ భరత హనుమ సమేతులైనటువంటి ఆంజనేయ స్వామి సమేతంగా ఉత్తర ద్వార ప్రవేశము, శ్రీ లక్ష్మీ అమ్మవారి కింద ఆలయ ప్రవేశ ఉత్తర ద్వార ప్రవేశము జరుగుతున్నది. ఇక్కడ ఈ ఉత్తర ద్వార ప్రవేశము అనేటువంటిది మార్గశీర్ష మాసంలో శుద్ధ ఏకాదశి రోజున, ఈరోజు బ్రాహ్మీ ముహూర్త సమయము నుండి మొదలవుతుంటుంది. ఈ కాలంలో ఆ యొక్క సమయమున హరినామస్మరణం చేత ఆ యొక్క హరినామంలో ఆ ద్వార ప్రవేశంతో, అంటే ద్వార ప్రవేశము అంటే మనకు జీవితంలో ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక ద్వారాలు, 2 ద్వారాలు ఉంటాయి, ఒకటి పూర్వద్వారము, 2 ఉత్తరద్వారము. పూర్వద్వారము అనేటువంటిది మనకు గత జన్మలలో కలిగినటువంటి ఒక ద్వారము, ఉత్తర ద్వారము అనేటువంటిది.
అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ అధ్యక్షునిగా వైసీపీ నగర అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు నియమితులయ్యారు. గత 4.5 సంవత్సరం నుంచి అగ్రిగోల్డ్ బాధితుల సమస్యను ప్రభుత్వం పట్టించుకోలేదని వెంకట్రావు ఆరోపించారు. సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని వెంకట్రావు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి, ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు అన్న వాసన్న గారికి, వైఎస్ సుబ్బారెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఒకసారి అగ్రిగోల్డ్ బాధితుల విషయానికి వచ్చినట్టయితే, గత 2014 తర్వాత ప్రభుత్వం వాళ్ళ యొక్క సమస్యని తీరుస్తానని చెప్తానే 4.5 సంవత్సరం కాలయాపన చేస్తూనే వస్తుంది. ఈ యొక్క పందాలో కొత్తగా మన లేలా అభిరెడ్డి గారి చైర్మన్గా అగ్రిగోల్డ్ బాధితుల బాధ్యత కమిటీ అని చెప్పి వైఎస్ఆర్సీపీ తరఫున ఒక ఉద్యమం చేద్దామని చెప్పి ఉద్యమం ద్వారా ఈ యొక్క 1,50,000 మంది ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ తీర్చాలనే ఉద్దేశంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ అని ఏర్పాటు చేయడం జరిగింది. మేము అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారిని, 1,82,000 కోట్ల రూపాయలు బాధితులకు చెల్లిస్తే 1,50,000 బాధితుల్లో 14 లక్షల మంది బాధితులకి మీరు డబ్బులు ఇచ్చిన వాడు అవుతారు. గత 4 సంవత్సరాల నుంచి వాళ్ళ యొక్క ఆస్తుల్ని వేలం వేసినా కూడా, మార్కెట్లో దొంగ చేతికి ఇచ్చినా కూడా 10,000 కోట్ల రూపాయల ఆస్తులు వస్తాయితే, మీరు మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 4,000 కోట్ల రూపాయలు మన బాధితుల తరపునగా చెల్లించాల్సి వస్తే దాని గురించి పట్టించుకోకుండా మీరు గోదావరి పుష్కరాలని చెప్పి 1,600, కృష్ణా పుష్కరాలని చెప్పి 2,000 కోట్ల రూపాయలు అని చెప్పి ఖర్చు చేస్తున్న మీరు 1,50,000 మంది బాధితులను పట్టాలని మీరు నిలవపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా చెన్నకేశవ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, పే ఛానల్స్ రేట్లు పెంపునకు నిరసనగా కేబుల్ ఆపరేటర్ల ర్యాలీ మరియు ధర్నా, తెలుగుదేశం నాయకులు బాలినేనిపై అవాకులు చవాకులు పేలటం మంచి పద్ధతి కాదు, ఎతో పలికిన వైసీపీ నేతలు. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. వాస్తవాలకు ప్రతిరూపం చూస్తూనే ఉండండి. మీ జయం జయ.